మోకాల్ నొప్పితో వచ్చారు. మోకాల్ నొప్పిలో వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకి జనరల్గా అడ్మిషన్స్ ఏమి ఉండదు, అవసరం ఉండదు. కానీ వాటి కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ టైమింగ్ అనేది కొంతమందికి డిపెండ్స్ అపాన్ ఏ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ చేస్తున్నాము, ఆ స్టేజెస్ని బట్టి గ్రేడ్స్ బట్టి మనము డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఓన్లీ ప్లాస్మా థెరపీ ఒకటే సరిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి జనరల్గా ప్లాస్మా సపరేట్ చేయడానికి వాళ్ళకి 45 మినిట్స్ టైం పడుతుంది. సో దాని తర్వాత ఇంజెక్షన్ టైం ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. మ్యాక్సిమం వాళ్ళకి ఒక 1 అవర్ ఇంజెక్షన్ టైం అనుకోండి, దాని తర్వాత ఒక 1 అవర్ అబ్జర్వేషన్ ఉంటుందండి. దీనికి మ్యాక్సిమం ఒక 2 అవర్స్లో వాళ్ళు ఇంజెక్షన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఈ ప్లాస్మా థెరపీ అనేది మోకాళ్ళకి ఎప్పుడైతే ఇస్తామో అది ఒక సింగిల్ సిట్టింగ్స్ సరిపోదు. జనరల్ వాళ్ళకి ఏంటంటే 3 సిట్టింగ్స్ అడ్వైస్ చేస్తామండి. జనరల్ వాళ్ళకి ఏంటంటే 3 వారాలకు ఒక్కసారి వచ్చి అట్లా 3 టైమ్స్ చేసుకుంటేనే వాళ్ళకి రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుంది. సో అట్లనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అడ్వాన్స్ మొత్తం బాగా అరిగిపోయి ఉంటుంది మోకాళ్ళు. ఇప్పుడు అరిగిపోయిన వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా ఆపరేషన్ అనేది అవసరం. కొంతమంది ఏంటంటే కొంతమంది ఆపరేషను వెళ్ళడానికి ఇష్టపడరు, కొంతమందికి ఏంటంటే హెల్త్ రీతిగా వాళ్ళకి ఆపరేషన్ అనేది సహకరించకపోవచ్చు, కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఏంటంటే పెయిన్ తగ్గించడానికి కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటుందండి. మోకాళ్ళ నొప్పి తగ్గించడానికి ఆ డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే వాళ్ళకి పెయిన్ అనేది మాత్రం మేము డెఫినెట్గా తగ్గించగలుగుతామండి. బట్ ఒకసారి అరిగిన దాన్ని మళ్ళీ బ్యాక్ టు అయితే తీసుకురాలేము, కానీ పెయిన్ తగ్గించి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ని చేసుకునేంత వరకు వాళ్ళు చేయగలుగుతాం. దానికి మ్యాక్సిమం మీకు దానికైనా కూడా 30 to 45 మినిట్స్ టైం పడుతుంది. దానికి అది జనరల్గా అంటే ఆర్ఎఫ్ అబ్లేషన్ అంటే జెనిక్యులర్ బ్రాంచ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేస్తాము. వాటికైనా కూడా మీకు మ్యాక్సిమం టైము 45 మినిట్స్ to 1 అవర్ టైం పడుతుంది. దాని తర్వాత ఒక 1 అవర్ అబ్జర్వేషన్లో ఉంచుతాము. దేనికైనా కానీ మా దగ్గర మ్యాక్సిమం టైం 2 అవర్స్ to 3 అవర్స్ టైమే పడుతుంది, దానికన్నా ఎక్కువ టైం పట్టదు. సో ఈ 2-3 అవర్స్లోనే అన్ని మనకి ఇంజెక్షన్ అయిపోతుంది, అబ్జర్వేషన్ అయిపోతుంది. దెన్ విల్ గో మళ్ళీ మామూలుగా నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మీరు మళ్ళీ దానికి స్ట్రక్చర్లో వెళ్ళాలి అట్లా అంటే ఏమీ అవసరం లేదు. సో ఇట్లా ప్రతిదానికి ఒక మోకాళ్ళ నొప్పులకైనా ఇట్లా ఏదైనా కానీ 2-3 అవర్స్ టైం పడుతుంది. సో ఇప్పుడు నర్వ్ రిలేటెడ్ పెయిన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, వాటికైనా కూడా మీకు మ్యాక్సిమం టైం 30 to 45 మినిట్స్ టైం పడుతుందండి. సో మా దగ్గర ఏ ఇంజెక్షన్స్ అయినా కూడా మ్యాక్సిమం టైం 2 to 3 అవర్స్ అండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అడ్మిట్ అయ్యి ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో సేమ్ డే రావచ్చు, సేమ్ డే అదే రోజు మళ్ళీ బ్యాక్ టు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచి మీ రొటీన్ యాక్టివిటీ మీ ఏదైతే జాబ్ ఏదైందో రొటీన్ యాక్టివిటీ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఈ ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల ఒక్కొక్క దానికి ఒక టైం పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాక్ పెయిన్ సంబంధించి ఇంజెక్షన్స్ చేస్తాము. సో వాటికి ఏంటంటే మనకి ఇంజెక్షన్స్ చేసిన తర్వాత నొప్పి తగ్గడానికి వాళ్ళకి జనరల్గా 1-2 వీక్స్ to 3 వీక్స్ టైం తీసుకుంటుంది. అదే ఇప్పుడు నీ జాయింట్ పెయిన్ రిలేటెడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి నొప్పి తగ్గాలంటే మినిమం 3 సిట్టింగ్స్ చేసుకుంటుంది. ఈ సిట్టింగ్లో కొంత పెయిన్ అంటే ప్రతి సిట్టింగ్లో కొంత పెయిన్ తగ్గుతూ వస్తుంటుంది. మ్యాక్సిమం ఎఫెక్ట్ అయిపోయింది మన 3 సిట్టింగ్స్ తర్వాత వాళ్ళకి మ్యాక్సిమం ఎఫెక్ట్ అంటే పెయిన్ తగ్గడం గమనిస్తుంటాం అన్నట్టు. సో అట్లా నర్వ్ రిలేటెడ్ పెయిన్స్ ఉంటాయి, నర్వ్ సంబంధించిన ఇంజెక్షన్స్ వాటికి కూడా ఏంటంటే ఏదైనా 2 to 3 వీక్స్ టైం తీసుకుంటుందండి. సో మనకి ఏంటంటే బట్ ఇంజెక్షన్ తీసుకోవడము వెళ్ళిపోవడం ఇవన్నీ 2-3 అవర్స్లో అయిపోతుంది. బట్ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, బట్ పెయిన్ తగ్గడానికి మాత్రం కొంత టైం పడుతుందండి. డిపెండ్స్ అపాన్ ద సైట్, ఏ సైట్లో బ్యాక్ పెయిన్ సంబంధించిన, నెక్ సంబంధించిన, మోకాళ్ళ నొప్పులకి వీటన్నిటికీ ఏంటంటే మ్యాక్సిమం 2 to 3 వీక్స్లో మనకి మ్యాక్సిమం రిజల్ట్స్ అనేది కనిపిస్తుందండి. సో అందుకని ఈ 1-3 వీక్స్లో మనకి కొంత అడిషనల్గా వాళ్ళకి మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి పెయిన్ తగ్గిన తర్వాత ఈ మెడిసిన్స్ కూడా ఒక స్టాప్ చేసేస్తామండి. సో దట్ ఏంటంటే దాని తర్వాత వాళ్ళు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం కూడా రాదు అన్నట్టు. ఇది మనకి జనరల్గా ఈ మా దగ్గర ఈ డే కేర్ ప్రొసెస్ ఇది ఆల్ ద డే కేర్ ప్రొసెసెస్. దీనికి మీకు ఎటువంటి అడ్మిషన్స్ అయితే అవసరం లేదు. ముందు రోజు వచ్చి అడ్మిట్ కావాలి, నెక్స్ట్ డే వెళ్ళాలి, ఇటువంటి అంతా ఏమీ అవసరం ఉండదండి.